हेलो एवरीवन मनमु एग् पराठा चेसुकुंदाम। एग् पराठा अंटेने चाला प्रासेस कदा मेडम अंटारु, कानी एग् पराठा की पिंडी कलपकुंडा पिंडी ओत्तुकोकुंडा पिंडी रोल चेयमु, एग् करी प्रिपेर चेयमु, स्टफ चेयमु, स्टफ बयटिकी पोतुंदने टेंशन लेदु। दीनिकोसम मनकी ओक कप गोधुम पिंडी, उल्लिगड्ड मुक्कलु कट चेसिनटुवंटि कोत्तिमीर तरुगु, उल्लिगड्ड तरुगु, उप्पु, कारं, पसुपु, जीलकर्र, कोंचेम अल्लं वेल्लुल्लि पेस्ट मनं चेसुकुने दान्नि बट्टि एग्स्, नेनु 2 एग्स् कोंचेम ओक बौल् लो పిండికి తీసుకున్నాను। మనం ఎప్పుడు ఎగ్స్ వాడుకున్నా నీళ్ళల్లో చెక్ చేసుకొని తీసుకోవాలి, నీళ్ళల్లో ఫ్లోట్ అయితే అవి పాడైపోయిన గుడ్లని మనకి అర్థం। ఈ విధంగా ఒక కప్కి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను। ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కట్ చేసినటువంటి ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి। తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి। పచ్చిమిర్చి తగులుతూ ఉంటాయని పిల్లలు ఇబ్బంది పడతే పచ్చిమిర్చి తక్కువగా తీసుకొని కారం ఎక్కువగా తీసుకోవచ్చు। తర్వాత కొత్తిమీర, తర్వాత కట్ చేసినటువంటి తుంపుకున్నటువంటి కరివేపాకు, జీలకర్ర హాఫ్ స్పూన్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని మనం తీసుకున్నటువంటి పిండిని కలుపుకోవాలి। ఇది మైదా పిండి అయినా పర్వాలేదు, గోధుమ పిండి అయినా పర్వాలేదు। నేను గోధుమ పిండిని తీసుకొని చూపిస్తున్నాను। దీన్ని విస్కర్ సహాయంతో లేదా స్పూన్ సహాయంతో చక్కగా కలుపుకోవాలి। అన్నీ కలిసిపోయేటట్లుగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ, గంటజారు కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము అట్లు పోయడానికి, దోశలు పోయడానికి మనం ఏదైతే కన్సిస్టెన్సీ వాడతామో ఆ కన్సిస్టెన్సీ మేరకు దీన్ని తయారు చేసుకోవాలి। ఇది చాలా క్విక్గా అయిపోయేటటువంటి ప్రాసెస్. వర్కింగ్ ఉమెన్కి మనము 5 6 ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి రకరకాలుగా చేసి పెట్టలేం కదా, అలాగని చేయకుండా కూడా ఉండలేము। అందుకని ఎప్పుడైనా మనకి అవసరం అనిపించినప్పుడు, క్విక్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ చేయొచ్చు। ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పెన్నం హీట్ చేసుకుంటూ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని మళ్ళీ చక్కగా కలయదిప్పుకోవాలి, పిండిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు పెన్నం హీట్ అయిన తర్వాత ఒక గంట లేదా 2 గంటలు అలా వేసుకొని మనం చేసుకునేటటువంటి సైజుని బట్టి 3 గంటల వరకైనా వేసుకొని మనము గంటతోని తిప్పకుండా పెనాన్నే కదిలించుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మనము చక్కగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకొని వేరేది మళ్ళీ వేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కాలేలాగా చూద్దాం। కొంచెం కాలుతూ ఉన్న టైంలో మనకి అంచులు లేస్తూ ఉంటాయి, మనము ఫ్లిప్ చేసుకోవచ్చు। ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి, రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి। కాస్త టైం తీసుకొని నిదానంగా కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల పచ్చి ఉల్లిగడ్డలు, ఎగ్గు ఇవన్నీ లోపల కూడా చక్కగా ఉడకాలి కదా। ఈ విధంగా మనము ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుందాం। కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులుగా ఈవెన్గా మనము కాల్చుకొని పక్కన పెట్టుకోవచ్చు। ఎప్పుడైనా మనకి టక్కున చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి అంటే అంత ప్రాసెస్ చేసుకోకుండా ఈ విధంగా క్విక్గా చేసుకోవచ్చు। దీంట్లో డిమెరిట్ ఏంటంటే ఉప్పు, కారము, స్పైసినెస్ తక్కువైతే చప్పగా ఉంటుంది, అసలు ఏం బాగుండదు। ఎందుకంటే గోధుమ పిండి, ఎగ్ కూడా కలుస్తున్నాయి, ఉల్లిగడ్డ కూడా ఉంటుంది కదా, స్పైస్ ఉంటేనే బాగుంటుంది। కాస్త కారం ఎక్కువగా వేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।